हाय फ्रेंड्स, गीता चैनल यूट्यूब चैनल की मरोकसारी स्वागत सुस्वागत फ्रेंड्स। मना ने महाकाश्यप पिरामिड ध्यान केंद्र मूडो वार्षिकोत्सव चुस्कना कदा आ रोज चाल मंदिर अड़गर ध्यान सरपोदी कदा वीर इंत कष्ट इंत पिरामिड कटार दादा 1 लाख पैन खर्चु अंत वीर पिरामिड कटार पिरामिड वाल लाभाले अड़ा फ्रेंड्स। पिरामिड कटाली पिरामिड ध्यान चेयर विशेषा ने को मन तेजकदा फ्रेंड्स। ओके पिरामिड लोपल 100% शक्ति उंटुंदी फ्रेंड्स। अंतकाक इध सहज शक्ति एंतंटे मन भौतिक शरीर पै दी प्रभाव अंत कास्मिक एनर्जी या प्रभाव चला मन में प्रभाव कल मन में चेंज कल। सो पिरामिड पिरामिड लोपल 100% शक्ति उमन विषयादा पिरामिड्स अनेटे मन दैनंदिक जीवता अत्यंत अद्भुत मार्चे मन अद्भुत परिकरम मिशन लागन पिरामिड उंदी अंटे अक्कड़ अद्भुत मैं जीवता मन मार्चुकोवच्चु मन जीवित अद्भुत तयारवुतुंदी अनडानिकी ओक अंत गोप्प शक्ति क्षेत्र का चेप्पुकोवच्चु फ्रेंड्स। पिरामिड्स अदि एला अनेदि तेलुसुकुंदाम। पिरामिड्लु मन శరీరాన్ని मन మనసుని मन బుద్ధిని మూడింటిని కూడా స్వస్థత పరిచేంత శక్తివంతమైనది ఈ పిరమిడ్స్। ఏ పరిమాణంలో ఉన్న పిరమిడ్ నైనా తీసుకోండి ఫ్రెండ్స్, ఇది ఒక 11 బై 11 పిరమిడ్, 7 బై 7 తీసుకోండి, 3 బై 3 తీసుకోండి, క్యాప్ పిరమిడ్స్ అన్ని దొరుకుతాయి వాటినైనా తీసుకోండి। ఏదైనా సరే పిరమిడ్ ఉంది అంటే ఆ షేప్ లో ఉంది అంటే దాని అర్థం ఏంటంటే శరీరానికి స్వస్థత పరిచే శక్తి ఉంది దానికి అర్థం। కాబట్టి ఇది ఎంత సైజ్ లో ఉంది, చిన్నగా ఉందా పెద్దగా ఉందా అనే సమస్య కాదు, దాని కోణం ఎలా ఉంది అనేది ఇంపార్టెంట్। ఎంత చక్కగా మనము ఆ సైజ్ లో ప్రిఫరెన్స్ లేకుండా మనం ఆ కోణంతో మనం ఎప్పుడైతే పిరమిడ్ కన్స్ట్రక్ట్ చేసామో అక్కడ మన శరీరం స్వస్థత జరుగుతుంది, మనసు శుద్ధి జరుగుతుంది, ఆత్మకి మనం చాలా దగ్గరగా ఉంటాము అనేది పిరమిడ్ యొక్క నిర్మాణంలో చాలా మంది సైంటిస్టులు కూడా దీని రుజువు పరిచారు ఫ్రెండ్స్। పిరమిడ్ యొక్క ఆకృతి చూడండి ఫ్రెండ్స్, దాని షేపే దాని యొక్క స్పెషాలిటీ అన్నమాట। అలా షేప్ చూడండి, త్రిభుజాకారంలో ఉండి పైన ఎంత ఎంత శక్తివంతం ఉంటుందో అక్కడనే మనకి అగ్ని అనేది ఉద్భవిస్తుంది ఫ్రెండ్స్। ఆ శక్తి వల్లనే మనకు ఎంతో మన శరీరము మనసు ఆత్మ మూడు కూడా అద్భుతంగా ఉంటుంది। అంతే కాదు ఫ్రెండ్స్, ఎక్కడ పిరమిడ్ ఉందో ఆ చుట్టుపక్కలంతా కూడా నెగటివ్ వైబ్రేషన్స్ అంతా వెళ్ళిపోతుంది, అక్కడ పాజిటివ్ వైబ్స్ అనేది డెవలప్ అవుతుంది। ఎందుకు అంటే విశ్వ శక్తిని అది ఈ పిరమిడ్ యొక్క శక్తి ఆకారం ఉంది కదా, అదేం చేస్తుందంటే ఆ కోణము ఆ విశ్వ శక్తి మన చుట్టూ ఉన్న విశ్వంలో ఉన్న విశ్వ శక్తి కాస్మిక్ ఎనర్జీని తన బాగా లాక్కొని దాన్ని మనకందర मन చుట్టూ అంతా కూడా స్ప్రెడ్ చేస్తుంది। కాబట్టి పిరమిడ్ యొక్క శక్తి అద్భుతమైనది। ఎక్కడ పిరమిడ్ ఉంటుందో దాని చుట్టుపక్కలంతా కూడా ఏమైపోతుందంటే నెగటివ్ వైబ్స్ అన్నీ వెళ్ళిపోయి పాజిటివ్ వైబ్స్ రావడానికి అవకాశం ఉంటుంది। అందుకే ఫ్రెండ్స్ ఇక్కడ మా ఇంట్లో ఇక్కడ పిరమిడ్ ఉండడం వల్ల మా చుట్టూ అంతా కూడా ఎంతో పాజిటివ్ వైబ్స్, ఎంతో మంది వెజిటేరియన్స్ గా తయారైపోయారు, ఎంతో అద్భుతంగా ప్రతి ఒక్కరు ఇక్కడ ధ్యానం చేసే వాళ్ళు కూడా ఇక్కడ కూర్చొని ధ్యానం చేస్తే చాలా బాగుంది, ఈ పిరమిడ్ లో ధ్యానం చేయడం వల్ల నాకు ఎక్కడో వాయిస్ ఏదో వినిపిస్తా ఉంది, నా లోపల ఏదో వాయిస్ వినిపిస్తా ఉంది, బయట నుంచి ఎక్కడో నాకు ఆ ఉన్నత లోకాల నుంచి ఏదో సౌండ్ వస్తా ఉందని, శ్రావ్యమైన సంగీతం వినిపిస్తా ఉందని కొందరు, ఇంకొంతమంది పిరమిడ్ లో పడుకొని రోజు పడుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళలో చాలా మందికి క్రానికల్ డిజీజెస్ అన్నీ కూడా వెళ్ళిపోయినాయి। ఎంత పెద్ద పెద్ద జబ్బులు ఎప్పటికీ పోదు అన్న వా డాక్టర్స్ ఎప్పుడైతే పిరమిడ్ లో ధ్యానం చేసుకుంటూ పడుకుంటూ ఎక్కువ పిరమిడ్ ని ఉపయోగించుకునే వాళ్ళు పిరమిడ్ లో ధ్యానం చేయాలి ఫ్రెండ్స్। ఎప్పుడైతే పిరమిడ్ ఉపయోగించుకుంటూ ధ్యానం చేస్తున్నామో అలాంటి వాళ్ళకి దీర్ఘకాలిక సమస్యలన్నీ కూడా పరిష్కారం అయిపోయింది। ఎందుకలా అంటే అక్కడ ఉన్న పాజిటివ్ వైబ్స్, ఆ పాజిటివ్ వైబ్స్ వల్ల ఆ విశ్వ శక్తి ఒక్క చోట కేంద్రీకృతం అవుతుంది। ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక సూర్యుడు ఉంది, సూర్యుడి యొక్క సూర్యుడు ఊరికే పేపర్ పెట్టేస్తే ఆ పేపరు మాడిపోతుందా, లేదు కదా, ఎందుకు మాడిపోదు, ఆ సూర్యుని యొక్క శక్తి ఈ పేపర్ మీద పడినప్పుడు పడిపోదు। అదే మనం భూతద్దం పెట్టినాం అనుకోండి, ఆ సూర్యరశ్మి దగ్గర భూతద్దం పెట్టి పేపర్ పెట్టినామంటే ఏమవుతుంది, ఆటోమేటిక్ గా పేపరు మాడిపోతుంది, అగ్నిలాగా వచ్చేస్తుంది కదా భూతద్దం యొక్క స్పెషాలిటీ, సూర్యరశ్మి యొక్క శక్తితో పేపర్ కూడా ఏమైపోతుంది, మాడిపోతుంది, బికాస్ ఆఫ్ భూతద్దం। అలా విశ్వశక్తి విశ్వంలో ఉన్న విశ్వశక్తి అంతా కూడా ఒక్క చోటగా ఇక్కడ ఈ శక్తి క్షేత్రంలో ఒక్క చోటగా ఇలా స్పెట్ కావడం, అది అలా మొత్తం కూడా చుట్టుపక్కల
చుట్టుపక్కలంతా ఆ వైబ్రేషన్స్ అనేది డెవలప్ అవుతుంది కాబట్టి ఇక్కడ భూతద్దం అనేది ఎంత ఇంపార్టెంట్ ఒక పేపర్ పేపర్ ఏమకవడానికి అగ్గి అగ్గిలో మండటానికి ఎంత అవసరమో అలా పిరమిడ్కి కూడా చాల శక్తివంతమైనది ఒక్క చోట ఆ శక్తి రావాలి అంటే కంపల్సరీగా పిరమిడ్ అనేది ఉండాలి పిరమిడ్ అనేది చాలా అద్భుతమైన విశ్వ శక్తిని ఒక్క చోట చేకూర్చే ఒక వాహనంగా చెప్పుకోవచ్చు ఒక వాహకంగా చెప్పుకోవచ్చు ఒక మిషన్ లాగా చెప్పుకోవచ్చు ఒక అద్భుతమైన కల్పతరువుగా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ కాబట్టి పిరమిడ్ అనేది చాలా మంది ఒక అపోహ ఉంది ఏంటి ఆ పిరమిడ్ లో చాలా వరకు చనిపోయిన సవాల్ని పెట్టేదనిగా చెప్తుంటారు అప్పటి కాలమాన పరిస్థితుల ప్రకారం అది కరెక్ట్ అయినా ఇప్పుడు చాలా వరకు సైంటిఫిక్ గా చాలా డెవలప్ అయ్యింది కదా ఫ్రెండ్స్ ఆ దాని ప్రకారం గమనిస్తే ఏముందంటే చాలా సైంటిస్టులు గమనించి దీన్ని తేల్చారు ఏంటి పిరమిడ్ లో మనం ఉంటే పిరమిడ్ ఎక్కడ ఉంటే అక్కడ పాజిటివ్ వైబ్స్ ఉంటాయి అని చెప్తున్నారు ఫ్రెండ్స్ కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా మనం వీలున్న వాళ్ళంతా కూడా పిరమిడ్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రతి చోట ఎంతో నెగటివిటీ ఉంది మన ఎర్త్ ప్లానెట్ పైన కాబట్టి అంతా కూడా ఎర్త్ ప్లానెట్ పైన ఉన్న నెగటివిటీ అంతా వెళ్ళిపోయి పాజిటివ్ వైబ్స్ రావాలంటే ఇలాంటి పిరమిడ్ కన్స్ట్రక్షన్స్ చాలా విరివిగా జరగాలి కాబట్టి ఎక్కడ వీలున్నా ఎవరికి అవకాశం ఉన్నా అందరూ కూడా పిరమిడ్ కన్స్ట్రక్షన్ చేయండి ఫ్రెండ్స్ అంతేకాదు పిరమిడ్ ఉన్న చోట చక్కగా ధ్యాన సాధనకు మంచి ఉపకరిస్తుంది ఎందుకు అంటే ధ్యానం అంటే ఏంటి మన ఆలోచన రహిత స్థితిలో ఉన్నప్పుడే మన విశ్వశక్తి మన శరీరంలో ప్రవేశిస్తుంది కదా అలానే ఎప్పుడైతే ఆలోచన రహిత స్థితిలో ఉన్నప్పుడే శక్తి ప్రవేశిస్తుంది మనలో అలా పిరమిడ్ లో కూర్చోవడం వల్ల తొందరగా మనకి థాట్లెస్ స్టేజ్ లోకి వెళ్ళిపోతాం ఆలోచన లేకుండా ఉన్న స్థితి తొందరగా వస్తుంది లేకపోతే ఎప్పుడు చూసినా ఎంతో ఆలోచనలతో ఎంతో సతమతం అవుతున్న మనము ధ్యానం కుదరటం లేదు అని చాలా మంది అనిస్తుంటారు ఎక్కువ ఆలోచన వస్తుంది మేడం ధ్యానం కుదరటం లేదు ధ్యానం చేయడానికి ఇంట్రెస్ట్ రావటం లేదు ఆలోచనలు ఎక్కువ ఉన్నాయని అలాంటి వాళ్ళందరూ ఏం యూస్ చేయాలంటే ఈ పిరమిడ్ శక్తిని ఉపయోగించండి ఫ్రెండ్స్ ఎప్పుడైతే పిరమిడ్ లో ధ్యానం చేస్తామో ఆ ప్రశాంతమైన వాతావరణంలో ఆ కాస్మిక్ ఎనర్జీ వల్ల మనం తొందరగా థాట్లెస్ స్టేజ్ లోకి వెళ్ళిపోతాము ఆ థాట్లెస్ స్టేజ్ ఆలోచన లేకుండా ఉన్న స్థితిలో ఎప్పుడైతే కూర్చునేస్తామో ఆ ఒక్క గంట చేస్తే ధ్యానము 3 గంటల శక్తి వస్తుంది మనకి బయట మనం ఒక గంట ధ్యానం చేస్తే ఒక గంట ఎనర్జీనే వస్తుంది ఫ్రెండ్స్ కానీ ఎప్పుడైతే పిరమిడ్ ని ఉపయోగించుకొని పిరమిడ్ లో మన శ్వాస మీద ధ్యాస అన్న ధ్యానం చేసినాం అనుకోండి ఒక గంట ధ్యానం చేస్తే 3 గంటలు చేస్తే ఎంత శక్తి వస్తుందో అంత 3 టైమ్స్ ఈ శక్తి అనేది డెవలప్ అవుతుంది కాబట్టి పిరమిడ్ లో ధ్యానం ఎంతో అద్భుతమైన చేంజెస్ మనలో కలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పిరమిడ్ ని ఉపయోగించుకోండి ఒక గంట ధ్యానం ఇసుకోండి 3 గంటల శక్తి ఎవరు కూడా మనకి ఏదైనా ఎక్స్ట్రా వస్తుంది బోనస్ వస్తుంది అంటే వదులుకోం కదా ఏదైనా ఒక గిఫ్ట్ వస్తుంది ఒక వస్తువును కొంటే అంటప్పుడు ఆ గిఫ్ట్ కోసమే ఆ వస్తువును కొనుక్కుంటాం కదా అలా ఇక్కడ కూడా 1 గంట బయట ధ్యానం చేయడం వల్ల మనకు గంట ఎనర్జీనే వస్తుంది కానీ పిరమిడ్ లో 1 గంట ధ్యానం చేస్తే 300 శక్తి పెరుగుతుంది కాబట్టి పిరమిడ్ ని చక్కగా ఉపయోగించుకోండి ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతాం ఆనందకరమైన జీవితాన్ని గడుపుతాం మన ఎర్త్ ప్లానెట్ ని మనం సేవ్ చేయడానికి మన వంతు బాధ్యతగా మనం పిరమిడ్ ఉన్న చోట అంతా కూడా ధ్యానం చేసుకుంటూ పిరమిడ్ కన్స్ట్రక్షన్ చేసిన చోట అంతా కూడా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి చేతనంత ధన సహాయం చేసుకుంటూ వీలైతే మనమే పిరమిడ్లు కట్టించుకుంటూ మన ఈ ఎర్త్ ప్లానెట్ ని మనం అందరూ కూడా చేయూతనందిస్తూ ఎర్త్ ప్లానెట్ ని దక్షిద్దామా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్